హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మీకు ఎలా తెలుస్తుంది? నేనే చెప్తాగండి. మా పెద్ద బాబు స్కూల్లో ఫౌండర్స్ డే ఉండింది అనమాట ఆ రోజు. సో నేను అక్క ఇష్యూ వెళ్తాం, గౌతమ్ లేడు. యాక్చువల్లీ ఆడిది కూడా అదే స్కూలు, బట్ ఏంటంటే చిన్నపిల్లలకి లేదు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి బ్రాంచ్, స్మాల్ బ్రాంచ్ అంశది థర్డ్ క్లాస్ నుంచి మెయిన్ బ్రాంచ్ ఉండిద్ది అనమాట లారియల్. సో వాడికి లేదని ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు దానికి ముందు రోజే. ఇంకా నేను అక్క ఇష్యూ వెళ్తున్నాం, వాడు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ లైటింగ్ చూసారా ఎంత బాగుందో. అసలు అక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మవారి అనుకుంటా, సో అందుకని చెప్పేసి ఫుల్ లైటింగ్ ఉండే. సో డిస్టెన్స్ ఒక 20 మినిట్స్ జర్నీ మనకైతే వాడి స్కూల్కి. ఆడకైతే డేలో 45 మినిట్స్ జర్నీ చేస్తాడు, బికాస్ బస్ ఆగి ఆగి వెళ్తుంది కదా. సో అందుకని సో ఇదే వచ్చేసాము, స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం మేము. అండ్ సురేంద్ర అండ్ వాసు గారు లేరు, ఊర్లో లేరు, అందుకని చెప్పేసని మేమే రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ మా బెటాలియం అంతా వస్తుంది వీళ్ళ ఫంక్షన్ ఏమున్నా. ఎవ్రీ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా మేము ముగ్గురమే రావడం. లైక్ అమ్మ పిన్ని అమ్మమ్మ కూడా వచ్చారు ఒకసారి. సో ఈసారి ఎవ్వరు లేకుండా ఓన్లీ నేను చెల్లి ఇంకా ఇష్యూ మాత్రమే వచ్చాము. ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మంగళ 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 జాగే నా ఘర్ సారే జాగే హే ఘర్ సారే జాగా హే అబ్ హర్ గాం. సో ఇది మొత్తం ఇంకా క్రౌడ్ ఉన్నారు, మొత్తం ఫుల్ అయిపోయింది. కాకపోతే ఫుడ్ తినడానికి వెళ్ళారు, అప్పుడే వీడియో షూట్ చేసాము. సో వాడి ప్రోగ్రామ్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఆఫ్టర్ వాడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్కి వెళ్ళి వాడిని పిక్ చేసుకోవాలి. సో అందుకే వెయిట్ చేస్తున్నాం. మెసేజ్ వచ్చింది అనమాట పిక్ చేసుకోవడానికి, అప్పుడు వెళ్ళి పిక్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడ ఈలోపు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నాం మేము. యాక్చువల్లీ చాలా బాగుంటుందండి క్యాంపస్, అండ్ స్టడీ వైజ్ ఏంటి క్యాంపస్ వైజ్ పర్సనల్లీ మాకు చాలా ఇష్టం. లారియల్ ఇంటర్నేషనల్, రాజమండ్రిలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికన్నా లారియల్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇష్యూ చదువుతుంది ట్రిప్స్, అది కూడా ఇంటర్నేషనలే, కానీ ట్రిప్స్ కూడా బాగానే ఉండిద్ది స్టడీ వైజ్ అయితే. కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కంపారిటివ్ టు ట్రిప్స్ మాకు లారియల్ బాగా అనిపిస్తుంది, బికాజ్ రెండిట్లో పిల్లలు ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి మేము లారియలే, బాబులు ఇద్దరు లారియలే, పాప ఒకది వచ్చేసి మాత్రమే ట్రిప్స్లో జాయిన్ చేసాం. అంటే రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ చెక్ చేద్దామని అండ్ ట్రిప్స్ని కొంచెం ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, దీనికి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిప్స్లో జాయిన్ చేసామన్నమాట. సో రోజు ఇంట్లో ఫైట్ అవుతూ ఉంటుంది, నేను అబ్బాయి ఒక టీం ఉంటాము, ఇష్యూ వాళ్ళ డాడీ ఒక టీం ఉంటారు ట్రిప్స్ లారియల్ అని చెప్పేసని. సో అలా, సో వాడి క్లాస్కి వెళ్దాం, రూమ్ నెంబర్ 44లో పిక్ చేసుకోవాలి వాడిని. లోపల అంటే మేము వెళ్ళిన వేలో క్యాంపస్ ఎలా ఉండింది అనేది వీడియో తీసాను అనమాట. ఇది ఏదో ఒక చిన్న పార్ట్ అంతే, చాలా పెద్ద క్యాంపస్ ఇది. తిరగాలంటే వ్లాగ్ చేయాలంటే ఇంకా ఒక ఫుల్ డే వ్లాగ్ వచ్చింది, అంత పెద్ద క్యాంపస్ అది. సో వాడిని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. మా బొడ్డు చూసారా అస్సలు ఎంత అల్లరి వేసిందో ఆ రోజు, మామూలుగా చేయలేదు. గౌతమ్ గారే అనుకున్నాను, గౌతమ్ గారిని మించిపోయింది ఇది. యాక్చువల్లీ కిడ్స్ కదా అల్లరి చేస్తారు, డెఫినెట్గా మనం చేయడం కదా. నిజమే అండి, కానీ మా వాళ్ళు అతి చేస్తారు, అతిగా వరీ ఎక్కువ చేస్తారు. సో అలా నడుచుకుంటాం. వాడి రూమ్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము, మొత్తం చుట్టూ తిరిగేసాం, వాడి రూమ్ మాత్రం రాలేదు.
అండ్ ఇంకొకటి చెప్పినాన్ని ఇంకా సెషన్ రాలేదు కానీ నార్మల్గా లారియల్ వాళ్ళు ఏదన్నా ఈవెంట్ అరేంజ్ చేసినప్పుడు ఫుడ్ అరేంజ్ చేస్తారండి. ఉమాయ్ గాడ్, ఎంత బాగుండిద్దో తెలుసా నిజంగా. అంటే వీళ్ళ మనకనే కాదు, యూజువల్లీ హాస్టల్ ఉంటుంది అండ్ రెగ్యులర్ వాళ్ళు కూడా ఫుడ్ అక్కడే తినొచ్చు. వాళ్ళు దానికి విడిగా పే చేయాలి. వాళ్ళకి కూడా ఫుడ్ చాలా మంచి ఫుడ్ పెడతారు, లైక్ హెల్దీ ఫుడ్, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ పెడతారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంట్లో డైలీ రెగ్యులర్గా పంపించినా అవ్వకపోయినా కూడా వాళ్ళకి చెప్తే ఆ రోజు కూపన్స్ తీసుకుని పే చేస్తే ఫుడ్ వాళ్ళే అవైలబిలిటీగా ఉంటుంది. సో వాడి రూమ్కి అయితే వచ్చేసాం. సో వాడు ఎక్కడున్నాడా అని నేను సజ్జాడు, ఉన్నాను నేను ఈ రూమ్లో అన్నట్టు వచ్చి తొంగి వెళ్ళిపోయాడు. డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత వచ్చేసాడు. సో వెళ్తున్నాము, ఇంకా వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడైతే వాడు ప్రోగ్రామ్ గురించి చెప్పాడు, పర్ఫార్మెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఇంకా ఇప్పుడైతే సెక్షన్కి వచ్చేసాము. స్వీట్ ఇడ్లీ, వడ అండ్ బజ్జి అండ్ రోటీ పెట్టారు. ఇవి ఐటమ్స్ యాక్చువల్లీ నేను తిన్నానమాట. అన్ఫార్చునేట్లీ టీ కాఫీ తాగేవాళ్ళకి టీ కాఫీ కూడా అవైలబుల్ ఉండే. సో సాత్విక తినలేదు, ఇషుకి తినిపిస్తుంది అండ్ నేను తింటున్నాను. యాక్చువల్లీ అంశు లీడ్ అక్కడ. ఏమైందంటే వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఈలోపు మేము తింటున్నాం, వాడు వచ్చిన తర్వాత వాడికి పెడదామన్నట్టుగా వాడు ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోయి అండ్ సాంబార్ కూడా ఉండే. సో అలా ఫుడ్ కంప్లీట్ చేసాము, ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి లేదండి, బికాస్ నేను తినలేదు కాబట్టి అక్క చెప్పాలి. ఎప్పుడు ఉండేటట్టే ఉండే, ఎప్పుడు ఇదేం ఫస్ట్ టైం తినట్లే కదా మేము. సో ఫైనల్ ఆడు చూసారు, ఆడు దొరికాడు, తీసుకొచ్చి వాడిని ఫుడ్ తినమని చెప్పేసి అని చెప్పాను. సో వాడు అన్నీ తినడు. సో ఇడ్లీ అండ్ వెరీ సెలెక్టెడ్ అండి. అంశు ఫుడ్ దగ్గర వాడికి నచ్చితే బాగా తింటాడు, కానీ నచ్చకపోతే మీరు ఆల్రెడీ షిరిడి ట్రిప్లో చూసుంటే చెప్పాము ఆల్రెడీ మేము. అందరూ అన్ని తింటారు వీడు తప్ప. వీడికి ఫుడ్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది, బట్ వాడికి నచ్చిన ఫుడ్ అయితే చాలా ఫాస్ట్గా తినేస్తాడు. ఇబ్బంది పెట్టాడు బట్ కొంచెం సెలెక్టివ్గా ఉంటాడు. మా పుట్టదానికి గారిబలు ఇష్టం అండి, అది అడిగి అడిగివని గారి 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 అని వేయించుకునిద్ది. వీడికేమో పరోటా ఇష్టం, గౌతమ్కేమో పూరి ఇష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్. సరిపోతుంది మాకు వెళ్ళి ముగ్గురితో బాగుండిద్దండి. పిల్లలతో, పిల్లలు లేకపోతేనే బోర్ కొట్టిద్ది లైఫ్, వాళ్ళతో అలా అలా టైంపాస్ అయిపోయింది. సో వాడు తినేసాడు. ఇంకా స్టార్ట్ అయిపోదామంటే అక్కడ లారియల్ దట్ ఆ డే గురించి పెట్టారు. సో సరే అక్కడ వాడిని ఫోటో తీద్దామన్నట్టుగా వెయిట్ చేస్తాం. అందరు పేరెంట్స్ ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వాడికి కూడా తీద్దామని చెప్పి లోపు ఆ క్యాంపస్ని అలా క్యాప్చర్ చేసింది. సో అది వన్ సైడ్ ఆఫ్ క్యాంపస్ అండి. యాక్చువల్గా మేము ఇందాక వచ్చింది కూడా ఎంట్రన్స్ కాదు, బ్యాక్ అది బ్యాక్ గేట్ వచ్చింది, బ్యాక్ గేట్ నుంచి. సో చాలా పెద్ద గ్రౌండ్ అండ్ చాలా పెద్దది. యాక్చువల్లీ చాలా లక్కీ అని చెప్పాలి, వెళ్ళాం స్కూల్ వైజ్ కూడా చాలా లక్కీ అని చెప్పాలి. మనం మనప్పుడు ఎంత అవైలబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, చాలా కష్టంగా చదువుకునే వాళ్ళం కదా. బట్ వీళ్ళకి మనం ఏం చేసినా ఒకటే, నేను ఈవెన్ ఇంట్లో అందరం వీళ్ళకి చేయగలిగింది ఏదైనా ఉందంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. అంతకు మించి వాళ్ళకి మేము ఇవ్వాలనుకున్నది ఏదీ లేదు. సో అయిపోయింది, మేము ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాడికి ఆ మేకప్ రిమూవ్ చేయడం. వాడు ఎంత ఇరిటేట్ అయ్యాడంటే అది తీసే వరకు తినేసాడు. సో అది రిమూవ్ చేసాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.